లోకేష్ ఒకటి కార్యకర్తలకు అండగా స్వయంగా రంగంలోకి దిగి పోరాటాలు చేయడం ఒక ఎత్తు అయితే తాజాగా కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమస్యలు పరిష్కరించేటువంటి కార్యక్రమం కూడా స్వయంగా చూస్తూ ఉన్నారు. తాజాగా పుంగనూరు మండలం మార్లపల్లె గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంజిరెడ్డికి వాళ్ళ మనవరాలికి పెళ్లి నిశ్చయం అయితే వాళ్ళ ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉంది. దీంతో స్వయంగా లోకేషు కి ఈ విషయం అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త లోకేష్ నోటీస్కి తీసుకొస్తే 3 లక్షల రూపాయల సహాయాన్ని స్వయంగా అందజేశారు. ఇది కీలకం. అంటే కార్యకర్తలు అంటే వాళ్ళు మన కోసం పడిచావాలి అన్నటువంటి కోణం కాకుండా వాళ్ళ కష్టాలలో పాలు పంచుకోవడం అన్నటువంటి. ఈ మధ్యనే కొన్ని పరిణామాలు తేడా చేసినాయి పార్టీకి. వాస్తవంగా ఇదివరకు అయితే కనుక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రోజు పార్టీ కార్యకర్తలకు ఏదో ఒక కార్యక్రమం ఉంటా ఉండేది. రోజు అక్కడ భోజనాలు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఉదయం పూట వస్తే టిఫిను, మధ్యాహ్నం భోజనం, ఇవన్నీ ఒక క్యాంటీన్ అంతా నడిచేది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పెట్టిన తర్వాత మాత్రం ఆ పని ఏం జరగట్లేదు. అటు రానియనే రానియట్లేదు. మీరు పార్టీ కార్యాలయాల దగ్గర కూర్చోవద్దని చెప్పేటువంటి తరహా తయారైపోయింది. దాంతో పార్టీ క్యాడర్ ఇళ్ళకి పరిమితం అవడం లేకపోతే అవతలకే దూరం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రెండో వైపున వాళ్ళు ఇదివరకు పార్టీ కార్యాలయంకి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి బాధను వ్యక్తం చేస్తే ఎవరో ఒకళ్ళు అండగా ఉంటుండేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రక్రియ ప్రారంభించినట్టు కనబడుతోంది. ఒక మంచి పరిణామమే.